ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉందో అందరికీ తెలుసు అయితే ఫెయిల్యూర్స్ ఎందుకు వైఫల్యం చెందుతుంది ప్రభుత్వం చాలా విషయాల్లో అనేది కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాపులారిటీతో ఒక రకంగా ఆయన మీద చాలా నమ్మకం ఉంచి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు యాభై శాతం పైగా ఓట్లు రావడం నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందడం అంటే ఆ ఆశామాషి వ్యవహారం కాదు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే ఎందుకంటే రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రధాన అంశంగా తయారైంది ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి అదే నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా పనులు అంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలా చేశారు సంక్షేమ పథకాల విషయం కానివ్వండి ఇవన్నీ ఆ పనులు చేస్తే వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో మాత్రం తప్పనిసరిగా మంచి ఫలితం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సెక్రటరీ అంటే సెక్రటరియట్లు సచివాలయాలు కానీ నిజంగా ఎంతగా ఉపయోగపడుతున్నాయి ప్రజలకి రైతు భరోసా కేంద్రాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయి విలేజ్ క్లినిక్లు ఎంతగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ భవిష్యత్తులో చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరం ఉందో అది తమ గ్రామాలకు తెచ్చిపెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు నిర్వహించాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నా దానికి కూడా అడ్డంకులు ఆటంకాలు పడుతూనే ఉన్నాయి అయితే తాజాగా ఇక్కడ ఫెయిల్యూర్స్ విషయానికి వస్తే చాలా విషయాల్లో మూడు రాజధానులు అన్నారు కానీ ఎక్కడ సాధ్యమవుతుంది మూడు రాజధానుల విషయంలో సక్సెస్ కాకుండా ఆయన ఫెయిల్ చేసే విషయంలో మాత్రం ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలు వాళ్ళు సక్సెస్ అవుతున్న గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సక్సెస్ అవ్వట్లేదు అనేది మరొకటి ప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేద్దామని అనుకున్నారు కానీ ఏం జరిగింది ఆ విషయంలో కూడా ఒక రకంగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పుడు దాన్ని కూడా ప్రతిపక్షం విమర్శించే పరిస్థితి ఎందుకంటే అరవై ఎకరాల్లో అరవై వేల ఎకరాల్లో రెండు వేల ఎకరాలు మాత్రమే అక్కడ ఇష్యూ ఉంటే మిగిలిన యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఎందుకు మీరు పట్టాలు పంపిణీ చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించడం ఒక రకంగా అది వాళ్ళకి సానుకూలత తెచ్చిపెట్టే అవకాశం ఉంది ప్రజల నుంచి అని భావించడం ఒక రకంగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్యూర్ అని చెప్తున్నారు అలాగే ముందు చూసుకుంటే కనుక ఇంగ్లీష్ మీడియం విద్యా విషయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు తల్లిదండ్రుల నుంచి కూడా పేరు స్ కమిటీ నుంచి కూడా సంతకాల సేకరణ కూడా జరిగింది వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించారు ఇంగ్లీష్ మీడియం విద్యకి ఎక్కువ మంది మొగ్గు చూపారు కానీ ఇంగ్లీష్ మీడియం విద్య అమల్లోకి వచ్చిందా తరమీకి వచ్చిందంటే ఒక రకంగా అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్లో ఒకటిగా నమోదైన నేపథ్యం అంటే ఓవరాల్గా చూసుకుంటే భారీ మెజార్టీలు వచ్చిన ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రమాదమే అనేది గతంలో ఉండవెల్ అరుణ్ కుమార్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నిజమే అనిపిస్తోంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే గతంలో చూసుకుంటే మాజీ ప్రధానులు పివి నరసింహారావు గారు కానీ లేదంటే వాజ్పేయిలు కానీ అప్పుడు ఎలాగ అప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగ నెగ్గుకొచ్చారు వాళ్ళకున్న అపారమైన అనుభవంతో అప్పుడు మైనార్టీ సంకీర్ణ ప్రభుత్వాలను కూడా సక్సెస్ఫుల్గా నడిపించారు అంటే అప్పట్లో నిజంగా మరి వాళ్ళ అనుభవం అప్పుడు అంతగా ఉపయోగపడింది మరి ఇప్పుడు వాళ్ళ అటువంటి వాళ్ళందరినీ చూసి ప్రస్తుత పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏవి నేర్చుకుంటారా అని అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు మొత్తానికి ఈ ఫెయిల్ ఫెయిల్డ్యూర్లను గుర్తులో పెట్టుకొని భవిష్యత్తు గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో అటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఒక రకంగా ఈ ఈ పాలన ఈ ఏడాదిన్నర పాలన కానుండి రాబోయే మరొక మూడు మూడేళ్ల పాలన కానివ్వండి మొత్తం ఒక లెసన్గా ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి